नमस्कार न्यूज की स्वागत पश्चिम गोदावरी जिला पेनिगोंडा मंडलम चिन्नमल्लम शॉर्ट सर्क्यूट निराश्रितुलैन कुटुंबालनु जनसेन पार्टी कार्यकर्तलु परामर्शिंचारु। गत मूड रोजुल क्रितम अर्धरात्रि शॉर्ट सर्क्यूट नष्टपोयिन गुब्बल नागलक्ष्मी कुटुंबानिकी जनसेन पार्टी आध्वर्यंलो नित्यावसर सरकुलु मरियु वंट सामग्री पंपिणी चेशारु। ई कार्यक्रमंलो शेख महम्मद आली मात्लाडुतू जनसेन पार्टी अधिनेत पवन कल्याण आदेश मेरे को प्रति ग्राम स्वच्छंद जन सैनिक मुझक वचि बाधि सहाय चुनावर की ये कष्ट वनसेन पार्टी एपड़ू तोड़गा उ करोना विपत्क समय में पवन कल्याण पील मेरे को एनो सेवा कार्यक्रम निर्वहन पवन कल्याण गारि नायकत्वं पवन कल्याण गारि नायकत्वं जय जनसेन जय जनसेन गुब्बल नागलक्ष्मी रेजल बालेकोचे दिल्ली कल आनंद स्थलों आदि जनसेन पार्टी चला मंदिर चला मंदिर आदि मम्मी इंका मम्मी आदल పేరు మహమ్మద్ అలీ జనసేన పార్టీ పెనుగొండ మండలం చెన్నమల గ్రామంలో ఈ గుబ్బల నాగలక్ష్మి గారి ఒక ఇల్లు నాగలక్ష్మి గారి ఇల్లు కాలిపోవడం జరిగింది మన ఆదివారం। వీళ్ళకి సరైన ఇళ్ల స్థలం కూడా లేదు। ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళకి పక్కా ఇల్లు నిర్మించి వీళ్ళకి రావాల్సిన లోన్లను ఇప్పించి వీళ్ళకి వైసీపీ ప్రభుత్వం అండగా ఉండి రేపొద్దున్న వీళ్ళకి పక్క ఇల్లు కట్టించవలసిందిగా మేము జనసేన పార్టీ తరపున మేము డిమాండ్ చేయడం జరిగింది। అదే విధంగా మా వంతుగా జనసేన పార్టీ తరపున సహాయం కూడా చేయడం జరిగింది। వీళ్ళకి ఇద్దరు పిల్లలు వీళ్ళకి చాలా ఇబ్బందులు గురవుతున్నారు। కంపల్సరీగా ఈ ఒక్క ప్రభుత్వం ఇలాంటి పేదవాళ్ళకి పక్క ఇల్లు కట్టిస్తానని చెప్పడమే తప్ప చేయడం ఏం లేదు। కావున కంపల్సరీగా వీళ్ళకి ఇల్లు కాలిపోయింది కాబట్టి వీళ్ళకి అత్యవసరం వీళ్ళకి కంపల్సరీగా ఇల్లు కట్టించవలసినగా జనసేన పార్టీని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది। గ్రామంలో గుబ్బల నాగలక్ష్మి గారి ఇల్లు కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదవశాత్తు దగ్ధమైంది। వారి కుటుంబం చాలా పేదరికమైన కుటుంబం। వారికి సొంత ఇంటి స్థలం గాని సొంత ఇల్లు గాని లేదు। వారి బంధువుల స్థలంలో చిన్న పాక వేసుకునే ఆవిడ జీవనం సాగిస్తుంది। ఆవిడకి ఇద్దరు పిల్లలు ఉన్నారు। అయినప్పటికీ ఆ ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోయింది। అది ప్రభుత్వం వారు వారిని ఖచ్చితంగా ఆదుకోవాలి। ఈ రోజు మా జనసేన అధినేత మా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ చిన్నమల్లం గ్రామ జనసైనికుల వారి అభ్యర్థన మేరకు ఈ రోజు వారికి నిత్యావసర సరుకులు జనసేన పార్టీ తరపున అందించడం జరిగింది। అలాగే వెంటనే ప్రభుత్వం వారు వెంటనే వారికి పేదవారైన వారికి ఖచ్చితంగా ఇళ్ల స్థలం కేటాయించి వారికి ఇల్లు కట్టుకోవడానికి లోన్ కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం వారిని జనసేన తరపున మా గ్రామంలో ఇల్లు గొబ్బల నాగలక్ష్మి గారి ఇల్లు అంటిపోవడం వల్ల మేము ఇవాళ జనసైనికులు ఇక్కడికి వచ్చాం। ఈవిడికి ఇల్లు కూడా లేకపోతే ఎవరి ఇంట్లోనూ ఉండి స్థలం ఎవరితో స్థలంలో ఇల్లు కట్టుకుని ఉంటే ఆ ఇల్లు అండిపోయింది। వెంటనే వైసీపీ ప్రభుత్వం వెంటనే ఆవిడికి ఇల్లు ఇప్పించవలసింది। ఇల్లు స్థలం ఇప్పించి ఆవిడికి ఇల్లు కట్టించవలసిందిగా మేము జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం। జయ జనసేన జయ పవన్ కళ్యాణ్। సిద్దిపేట జిల్లా ఉష్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ 103వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు। గరీబీ హటావో అనే నినాదంతో పాటు బ్యాంకు జాతీకరణ 20 సూత్రాల పథకం లాంటివి ప్రవేశపెట్టి పేద బలహీన వర్గాల ప్రజలకు అభివృద్ధికి దేశ అభివృద్ధికి కృషి చేసిన గొప్ప నాయకురాలు ఏకైక మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అని డీసీసీ అధికారి ప్రధాన కేడం నింగమూర్తి కొనియాడారు। हाँ
ఆమె మన భారతదేశానికి ప్రధానమంత్రిగా 30 సంవత్సరాలు పనిచేసి ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్యులకు ఎస్సీలకు ఎస్టీలకు మహిళలకు ఆదివాసులకు రాజ్యాంగంలో ఉన్న హక్కులను కల్పించి ఈ దేశంలో ఇవాళ ఒక సామాజికంగా అభివృద్ధి ఏంటంటే ఆమె తీసుకొచ్చిన గరీబ్ ఆటావ కావచ్చు ఆమె చేసిన బ్యాంకుల అదే కన్నా కావచ్చు ఆమె తీసుకొచ్చిన 20 సూత్రాల ఆర్థిక పథకం కావచ్చు ఎన్నో ఆచరణలు పెట్టి విద్యను కూడా ప్రోత్సహించి మరి ఇవాళ భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప నాయకురాలుగా ఏకైక మహిళా ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ బిడ్డగా ఈ దేశ స్వాతంత్రంలో ఆమె ఒక బాల కార్మికురాలుగా మానవ సేనల పనిచేసినటువంటి నాయకురాలుగా ఫిట్ ఇండియా ఉద్యమంలో పనిచేసిన నాయకురాలుగా రాజీవ్ గాంధీకి తల్లిగా ఆమె పేదవాళ్లకు కోర్టులల్లా ఫ్రీ లీగల్ ఎయిడ్ బిల్లు అనేది ఒకటి తీసుకొచ్చింది అంటే పేదవాళ్లకు ప్రభుత్వం తరపునే ఒక న్యాయవాది ఉండేటట్టు భూములను వర్షాలకు డ్యామేజ్ కాకుండా సాయిల్ కన్జర్వేషన్ అనే ఒక డిపార్ట్మెంట్ తీసుకొచ్చింది అసలు ఆమె పాలనలో 1975లో ఒక ఎమర్జెన్సీ వస్తే దాన్ని మొత్తం ప్రపంచము భారతదేశంలో చాలామంది వ్యతిరేకించారు కానీ ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆనాటి ఎమర్జెన్సీ కాదు ఆనాటి ఎమర్జెన్సీ అప్పుడు కన్నా ఒక 100 ఎమర్జెన్సీలు అప్రకటిగా ఎమర్జెన్సీకు నడుస్తూ ఉంది ఇవాళ ఆమె తీసుకొచ్చిన మరి పాలన కానీ సంస్కరణలు కానీ మొత్తం నీరుగారిపోతున్నాయి అవన్నింటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుల మీద ఉంది కాంగ్రెస్ వాదుల మీద కాదు పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పూడి నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిస ఆధ్వర్యంలో 100 పడగల హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఆళ్ల నాని హాజరయ్యారు ఆళ్ల నాని చేతుల మీదుగా 100 పడగల హాస్పిటల్కు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ బాబు రవాణా శాఖ మంత్రి పేర్నే నాని శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు దెందులూరు ఎమ్మెల్యే కోటారి అబ్బాయి చౌదరి పాల్గొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి చేయబోయే కార్యక్రమాల గురించి ఆయన కొనియాడారు నాలుగు మండలాల వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అధికారులు పాల్గొన్నారు అభివృద్ధి కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడికి రావటం ఈ స్టేజ్ మీద ఉండడం చాలా ఆనందంగా అనిపిస్తుంది అందరికీ ముందుగా నమస్కారాలు ఈరోజు స్టేజ్ని అలంకరించిన పెద్దలు గౌరవ డిప్యూటీ సీఎం హెల్త్ మినిస్టర్ ఆళ్ల నాని గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మా అన్నగారు ఎంపీ శ్రీధర్ గారికి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు ఎలిజా గారికి అదేవిధంగా మా అన్నగారు పెద్దలు గౌరవనీయులు ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు మా వాసుబాబన్నకు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన తల్లారి వెంకటరావు అన్నకు అదేవిధంగా స్టేజ్ని అలంకరించిన డైనమిక్ జాయింట్ కలెక్టర్స్ హిమాంశు శుక్లా గారికి భరత్ గారికి కమిషనర్ గారికి అదేవిధంగా జెడ్పీటీసీ గారికి మన సాయిబాల పద్మ గారికి ఏఎంసీ చైర్మన్ గారికి అశోక్ అశోక్ మన్ గారికి అందరికీ కూడా ముందుగా చింతలపూడి ప్రజల యొక్క చిరకాల వాంచ 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ ఆళ్ల నాని గారికి అలాగే మన మెట్ట ప్రాంత మరి చిర పరిచితులు కోటగిరి విద్యాధరరావు గారి తనయులు ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ గారికి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉంగుటూరు శాసనసభ్యులు గౌరవనీయులు పుప్పాల వాసుబాబు గారికి నా సహచర ఎమ్మెల్యే దెందులూరు టైగర్ అబ్బాయి చౌదరి గారికి అలాగే నా మిత్రుడు తలారి వెంకటరావు గారు గోపాలపురం ఎమ్మెల్యే గారికి జాయింట్ కలెక్టర్ శుక్లా గారికి
కానీ అంతకన్నా ముఖ్యమైనది నాకు ఒక భావించి ఒక బాధాకరం నిన్న మన ముఖ్యమైన కార్యకర్త వైఎస్ఆర్సిపి తుకారాం రెడ్డి గారు కరోనా వ్యాధికి మరణించడం చాలా బాధాకరం అని అందరికీ తెలియజేస్తున్నాను. అది పక్కన పెట్టి ఈరోజు మన ఎమ్మెల్యే ఎలీజా గారు మైక్ మార్పించేటట్టు చేస్తున్నారు ఈ ఫంక్షన్. చాలా మంది సీఎం స్థాయి ఫంక్షన్ లాగా చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు కళ్ళారా చూసి మనందరం చంద్రబాబు తరపున గర్వపడేలా చేశారని అభినందిస్తున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆళ్ళనాని గారు మన ఏలూరు శాసనసభలు మన అదృష్టం ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి అవడం మెడికల్ మినిస్ట్రీకి మంత్రిగా రావడం ఈరోజు గర్వంగా చెప్పొచ్చు. ఆయన మన ప్రాంతానికి మాత్రమే కాదు ఇప్పటి వరకు ఉన్నటువంటి 30 పడకల సామర్థ్యం గల ఈ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చడం మాత్రమే కాదు అంతకు ముందు ఎక్కడా కూడా స్పెషాలిటీ డాక్టర్స్ ఉండేవాళ్ళు కాదు గైనకాలజీకి సంబంధించి అవకాశం ఉన్నా కూడా ఈ మారుమూల 2 లక్షల మంది ప్రజలను ఎవరికైనా అత్యవసరంగా ప్రసూతి సేవలు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ఎలీజా గారి ఆధ్వర్యంలో మనందరి ప్రీతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర ద్వారా ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక చరిత్ర సృష్టించి దాదాపుగా 3 సంవత్సరాలు కావస్తుంది. ఈ 3 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 10 రోజులుగా చంద్రపూడి అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మాత్రమే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల భాగస్వామ్యంతో ఏ విధంగా మరి వేడుకలు జరిగాయో మాకు అందరం కూడా చూసాం. మనందరం కూడా ఆ వేడుకల్లో భాగస్వాములయ్యాం. మరి ఎందుకు తూర్పుగోదావరి జిల్లా బిక్కువోల్లో జంగా సుబ్బారెడ్డి చేతుల మీదుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి సందర్భంగా నాట వేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో మిషన్ హోప్ స్వచ్ఛంద సంస్థ అధినేత సొంగ రోషన్ కుమార్ టీం సభ్యుల ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేతుల మీదుగా మిషన్ హోప్ స్వచ్ఛంద సంస్థ టీమ్స్ టీ షర్ట్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి లింగపల్లి మండలం ప్రజా పరిషత్ మాజీ అధ్యకులు మోరంపూడి మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లికార్జునరావు మాట్లాడుతూ సొంగ రోషన్ కుమార్ మిషన్ హోప్ స్వచ్ఛంద సంస్థను స్థాపించి తన టీం సభ్యుల చేత చింతల్పూడి నియోజకవర్గంలో 4 మండలాల్లో కష్టాల్లో ఉన్న ప్రజలకు ఏ అవసరాల్లో ఉన్నాయో అని తెలుసుకుని నిత్యావసర వస్తువులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆర్థిక సహాయం సొంగ రోషన్ కుమార్ అందిస్తున్నారని అన్నారు. ఎప్పుడు మన ఒకసారి ఫ్రెండ్స్ జగన్ గారికి కాటాశ్రీ గారికి వెళ్ళిన రెడ్డి గారికి మా మిషన్ హోప్ సంస్థ ద్వారా ప్రత్యర్థులు తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు మాకు జరుగుతూ ఉంటాయి. వీటికి సపోర్ట్ కావాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. కూడా చిన్న చిన్న కార్యక్రమాలు మొట్టమొదటి కార్యక్రమం అయితే నాకు తెలిసి ముగ్గులు పోటీలతో ఈ సంస్థ కార్యక్రమం స్టార్ట్ చేసినట్టుగా మేము ఈ ఫేస్బుక్లోనూ లేకపోతే ఇందులో సోషల్ మీడియాలో చూసాం. అప్పటి నుంచి కూడా
కొంచెం కొంచెం ఒకొక్కటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెంచుకుంటూ రాజకీయాలకు అతీతంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారందరూ చాలా ఎక్కువ ఇబ్బంది పడుతున్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా ఆదుకుంటూ మీ అందరినీ ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ అందరికి కూడా అందరినీ కూడా దానికి ఎంకరేజ్ చేస్తూ ముందు నడుపుతున్న రాజ్ కుమార్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నా. మీ మనకున్నటువంటి వాలంటీర్స్ అందరూ కూడా చాలామంది లింగపరమాన్నం తర్వాత చింతలపూడిలో కొంచెం మటుకే ఉన్నట్టున్నారు. కానీ నా యొక్క సజెషన్ ఏంటంటే లింగపాలెం, జంగారెడ్డిగూడెం, కామరకోట, చింతలపూడి నాలుగు మండలాల నుంచి కూడా కనీసం ఆ మండలాల్లో కూడా ఒక 45 కార్యకర్తల్ని మంచి వాలంటీర్స్ తయారు చేసుకుని ఒక 2-3 విభాగాలు ఒకటి చేసుకుంటూ చెప్పుకుంటూ మనకి 350 మంది అన్నారు, 350 మంది కాదు దాన్ని 3500 పెంచండి, అట్లాగే 37000 పెంచండి, పెంచి మన సేవా కార్యక్రమాలు అనేది ఇప్పటికి బాగానే చేస్తున్నారు. ఇంకా సేవా కార్యక్రమాల్లో అవసరమైతే మనం కూడా పాల్పంచుకుని చేసే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయండి. మీతో పాటు మీ నాన్నగారు మేము ఉంటాం, మేము కూడా ప్రయత్నం చేస్తూ మనం అనేది రోషన్ కుమార్ గారి సంస్థ నుండి ముందు తీసుకెళ్లాలని అని చెప్పి అన్ని దిక్కుల నుంచి కూడా ఎవరికైనా ఎలాంటి సహాయం కావాలన్నా ఎవరైనా సరే అలాగే వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్స్ అన్ని కూడా బయటకు తీసుకురావడానికి అలాగే ఎలాంటి తారతమ్యాలు సార్. సో ఒకవైపు మిషన్ హోప్ లోగో, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం చిన్నమల్లం షార్ట్ సర్క్యూట్ అయి నిరాశ్రులైన కుటుంబాలను జనసేన పార్టీ కార్యకర్తలు పరామర్శించారు. గత 3 రోజుల క్రితం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ అయి నష్టపోయిన గుబ్బల నాగలక్ష్మి కుటుంబానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు మరియు వంట సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ మహమ్మద్ అలీ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోనూ స్వచ్ఛందంగా జన సైనికులు ముందుకు వచ్చి బాధితులకు సహాయం చేస్తున్నారని, ఎవరికి ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ ఎప్పుడు తోడుగా ఉంటుందని, కరోనా విపత్కర సమయంలో కూడా పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. చూడండి తీసుకోండి దగ్గర పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన, జై జనసేన. ఇలా గుబ్బల నాగలక్ష్మి ఉంది, 2 రోజుల నుంచి అందులో బాగాలేదండి, పిల్ల తీసుకొచ్చి దాకొకటి పెళ్లి తిండి కాలిపోయిందని, ఏదో ఆనందంగా ఉండి మాకు ఏదో ఇల్లు స్థలం కానీ ఏమీ కూడా లేవు. మాకు మీరే కొత్త ఆదుకుని ఇలా చేయాలండి. జనసేన పార్టీ వాళ్ళు కూడా చాలా మంది వచ్చి చాలా మంది విధంగా ఆదుకున్నారు మమ్మల్ని, ఇంకా మమ్మల్ని ఆదుకోవాలని అనుకుంటున్నాను. పేరు మహమ్మద్ అలీ, జనసేన పార్టీ పెనుగొండ మండలం చెన్నమల గ్రామంలో ఈ గుబ్బల నాగలక్ష్మి గారి యొక్క ఇల్లు, నాగలక్ష్మి గారి ఇల్లు కాలిపోవడం జరిగింది మన ఆదివారం. వీళ్ళకి సరైన ఇళ్ల స్థలం కూడా లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళకి పక్కా ఇల్లు నిర్మించి వీళ్ళకి రావాల్సిన లోన్లను ఇప్పించి వీళ్ళకి వైసీపీ ప్రభుత్వం అండగా ఉండి రేపు పొద్దున్న వీళ్ళకి పక్క ఇల్లు కట్టించవలసిందిగా మేము జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మా వంతుగా జనసేన పార్టీ తరఫున సహాయం కూడా చేయడం జరిగింది. వీళ్ళకి ఇద్దరు పిల్లల వీళ్ళకి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. కంపల్సరిగా ఈ యొక్క ప్రభుత్వం ఇలాంటి పేదవాళ్ళకి పక్క ఇల్లు కట్టిస్తానని చెప్పడమే తప్ప చేయడం ఏం లేదు. కావున కంపల్సరిగా వీళ్ళకి ఇల్లు కాలిపోయింది కాబట్టి వీళ్ళకి అత్యవసరం, వీళ్ళు కంపల్సరిగా ఇల్లు కట్టించవలసినగా జనసేన పార్టీని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. గ్రామంలో గుబ్బల నాగలక్ష్మి గారి ఇల్లు కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదవశాత్తు దగ్ధమైంది. వారి కుటుంబం చాలా పేదరికమైన కుటుంబం, ఆవిడికి సొంత ఇంటి స్థలం కానీ సొంత ఇల్లు కానీ లేదు. వారి బంధువుల స్థలంలో చిన్న తాక వేసుకుని ఆవిడ జీవనం సాగిస్తుంది. ఆవిడకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ ఆ ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోయింది. అది ప్రభుత్వం వారు వారిని ఖచ్చితంగా ఆదుకోవాలి. ఈ రోజు మా జనసేన అధినేత మా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ చిన్నమల్లం గ్రామ జనసైనికుల వారి
అభ్యర్థన మేరకు ఈ రోజు వారికి నిత్యావసర సరుకులు జనసేన పార్టీ తరపున అందించడం జరిగింది. అలాగే వెంటనే ప్రభుత్వం వారు వెంటనే వారికి పేదవారైన వారికి ఖచ్చితంగా ఇళ్ల స్థలం కేటాయించి వారి ఇల్లు కట్టుకోవడానికి లోన్ కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ వారిని జనసేన తరపున మన గ్రామంలో ఇల్లు గొబ్బల నాగలక్ష్మి గారి ఇల్లు పోవడం వల్ల మేము ఇవాళ జనసేనలో ఇక్కడికి వచ్చాం. ఈవిడికి ఇల్లు కూడా లేకపోతే ఎవరి ఇంట్లోనూ ఉండి స్థలం ఎవరితో స్థలంలో ఇల్లు కట్టుకుని ఉంటే ఆ ఇల్లు అందిపోయింది. వెంటనే వైసీపీ ప్రభుత్వం వెంటనే ఆవిడకి ఇల్లు ఇప్పించవలసిన ఇల్లు స్థలం ఇప్పించి ఆవిడకి ఇల్లు కట్టించవలసిందిగా మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. సిద్దిపేట జిల్లా ఉష్ణాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ 103వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. గరీబీ హటావో అనే నినాదంతో పాటు బ్యాంకు జాతీకరణ 20 సూత్రాల పథకం లాంటివి ప్రవేశపెట్టి పేద బలహీన వర్గాల ప్రజలకు అభివృద్దికి దేశ అభివృద్దికి కృషి చేసిన గొప్ప నాయకురాలు ఏకైక మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అని డీసీసీ అధికారి ప్రధాన కేడం నింగమూర్తి కొనియాడారు. అదే మన భారతదేశానికి ప్రధానమంత్రిగా 30 సంవత్సరాలు పనిచేసి ఈ దేశంలో ఉండేటువంటి సామాన్యులకు ఎస్సీలకు ఎస్టీలకు మహిళలకు ఆదివాసులకు రాజ్యాంగంలో ఎన్నో హక్కులను కల్పించి ఈ దేశంలో ఇవాళ ఒక సామాజికంగా అభివృద్ధి అయినట్టే ఆమె తీసుకొచ్చిన గరీబ్ హటావో కావచ్చు, ఆమె చేసిన బ్యాంకుల అధికారం కావచ్చు, ఆమె తీసుకొచ్చిన 20 సూత్రాల ఆర్థిక పథకం కావచ్చు, ఎన్నో ఆచరణలు పెట్టి విద్యను కూడా ప్రోత్సహించి అది ఇవాళ భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప నాయకురాలుగా ఏకైక మహిళా ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ బిడ్డగా ఈ దేశ స్వాతంత్రంలో ఆమె ఒక బాల కార్మికురాలుగా మానవ సేనల పనిచేసినటువంటి నాయకురాలుగా ఫిట్ ఇండియా ఉద్యమంలో పనిచేసిన నాయకురాలుగా రాజీవ్ గాంధీకి తల్లిగా ఆమె పేదవాళ్లకు కోర్టులల్లా ఫ్రీ లీగల్ ఎయిడ్ బిల్లు అనేది ఒకటి తీసుకొచ్చింది. అంటే పేదవాళ్లకు ప్రభుత్వం తరఫునే ఒక న్యాయవాది ఉండేటట్టు భూములను వర్షాలకు డ్యామేజ్ కాకుండా సాయిల్ కన్జర్వేషన్ అనే ఒక డిపార్ట్మెంట్ తీసుకొచ్చింది. అసలు ఆమె పాలనలో 1975లో ఒక ఎమర్జెన్సీ వస్తే దాన్ని మొత్తం ప్రపంచము భారతదేశంలో చాలామంది వ్యతిరేకించారు. కానీ ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆనాటి ఎమర్జెన్సీ కాదు. ఆనాటి ఎమర్జెన్సీ అప్పుడు కన్నా ఒక 100 ఎమర్జెన్సీలు అప్రకటిత ఎమర్జెన్సీ ఇప్పుడు నడుస్తూ ఉంది. ఇవాళ ఆమె తీసుకొచ్చిన మరి పాలన కానీ సంస్కరణలు కానీ మొత్తం నీరు గారిపోతూ ఉన్నాయి. అవన్నింటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుల మీద ఉంది, కాంగ్రెస్ వాదుల మీద కాదు. పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పూడి నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిస ఆధ్వర్యంలో 100 పడగల హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఆళ్ల నాని హాజరయ్యారు. ఆళ్ల నాని చేతుల మీదుగా 100 పడగల హాస్పిటల్కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఏలూరు పార్లమెంటు సభ్యులు కోటగిరి శ్రీధర్ బాబు, రవాణా శాఖ మంత్రి పేర్నే నాని, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు, దెందులూరు ఎమ్మెల్యే కోటారి అబ్బాయి చౌదరి పాల్గొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ది కార్యక్రమాల గురించి వివరించి చేయబోయే కార్యక్రమాల గురించి ఆయన కొనియాడారు. 4 మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. అభివృద్ది కార్యక్రమానికి రోజు ఇక్కడికి రావటం, ఈ స్టేజ్ మీద ఉండడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. అందరికి ముందుగా నమస్కారాలు. ఈరోజు స్టేజ్ని అలంకరించిన పెద్దలు గౌరవ డిప్యూటీ సీఎం హెల్త్ మినిస్టర్ ఆళ్ల నాని గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మా అన్నగారు ఎంపీ శ్రీధర్ గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు ఎలిజా గారికి, అదేవిధంగా మా అన్నగారు పెద్దలు గౌరవనీయులు
ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు మా వాసుబాబన్నకు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన తల్లారి వెంకటరావన్నకు, అదేవిధంగా స్టేజ్ నాలుగు పిలిచిన డైనమిక్ జాయింట్ కలెక్టర్స్ హిమాంశు శుక్లా గారికి, భరత్ గారికి, కమిషనర్ గారికి, అదేవిధంగా జెడ్పీటీసీ గారికి, మన సాయిబాల్ పద్మ గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, అశోక్ అశోక్ మన్ గారికి, అందరికీ కూడా ముందుగా చింతలపూడి ప్రజల యొక్క చిరకాల వాంఛ వంద పడకల ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ ఆల నాని గారికి అలాగే మన మెట్ట ప్రాంత మరి చిరపరిచితులు కోటగిరి విద్యాధరరావు గారి తనయులు ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ గారికి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉంగుటూరు శాసనసభ్యులు గౌరవనీయులు పుప్పాల వాసుబాబు గారికి నా సహచర ఎమ్మెల్యే దెందులూరు టైగర్ అబ్బాయి చౌదరి గారికి అలాగే నా మిత్రుడు తలారి వెంకట్రావు గారు గోపాలపురం ఎమ్మెల్యే గారికి జాయింట్ కలెక్టర్ శుక్లా గారికి కానీ అంతకన్నా ముఖ్యమైనది నాకు ఒక భావించి ఒక బాధాకరం నిన్న మన ముఖ్యమైన కార్యకర్త వైఎస్ఆర్సీపీ తుకారాం రెడ్డి గారు కరోనా వ్యాధికి మరణించడం చాలా బాధాకరం అని అందరికి తెలియజేస్తున్నాను. అది పక్కన పెట్టి ఈరోజు మన ఎమ్మెల్యే ఎలీజా గారు మైక్ మార్పించేటట్టు చేస్తున్నారు. ఈ ఫంక్షన్ చాలా మంది సీఎం స్థాయి ఫంక్షన్ లాగా చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు కళ్ళారా చూసి మనందరం చంద్రబాబు తరపున గర్వపడేలా చేశారని అభినందిస్తున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆళ్ళని గారు మన ఏలూరు శాసనసభ్యులు, మన అదృష్టం ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి అవడం, మెడికల్ మినిస్ట్రీకి మంత్రిగా రావడం ఈరోజు గర్వంగా చెప్పొచ్చు. ఆయన మన ప్రాంతానికి మాత్రమే కాదు ఇప్పటి వరకు ఉన్నటువంటి 30 పడకల సామర్థ్యం గల ఈ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చడం మాత్రమే కాదు, అంతకు ముందు ఎక్కడా కూడా స్పెషాలిటీ డాక్టర్స్ ఉండేవాడు కాదు, గైనకాలజీకి సంబంధించి అవకాశం ఉన్నా కూడా ఈ మారుమూల 2 లక్షల మంది ప్రజలను ఎవరికైనా అత్యవసరంగా ప్రసూతి సేవలు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ఎలీజా గారి ఆధ్వర్యంలో మనందరి ప్రీతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర ద్వారా ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక చరిత్ర సృష్టించి దాదాపుగా 3 సంవత్సరాలు కావస్తుంది. ఈ 3 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 10 రోజులుగా చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మాత్రమే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల భాగస్వామ్యంతో ఏ విధంగా మరి వేడుకలు జరిగాయో మాకు అందరం కూడా చూసాం. మనందరం కూడా వేడుకల్లో భాగస్వాములయ్యాం. మరి ఎందుకు తూర్పుగోదావరి జిల్లా బిక్కువోల్లో జంగా సుబ్బారెడ్డి చేతుల మీదుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి సందర్భంగా ఆట వేయడం జరిగింది.
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో మిషన్ హోప్ స్వచ్ఛంద సంస్థ అధినేత సొంగ రోషన్ కుమార్ టీం సభ్యుల ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల మీదుగా మిషన్ హోప్ స్వచ్ఛంద సంస్థ టీమ్స్ టీ షర్ట్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి లింగపల్లెం మండలం ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షులు మోరంపూడి మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లికార్జునరావు మాట్లాడుతూ సొంగ రోషన్ కుమార్ మిషన్ హోప్ స్వచ్ఛంద సంస్థను స్థాపించి తన టీం సభ్యుల చేత చింతల్పూడి నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో కష్టాలు ఉన్న ప్రజలకు ఏ అవసరాల్లో ఉన్నాయో అని తెలుసుకుని నిత్యావసర వస్తువులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆర్థిక సహాయం సొంగ రోషన్ కుమార్ అందిస్తున్నారని అన్నారు. ఎప్పుడు మన ఒకసారి ఫ్రెండ్స్